వెల్కమ్ టు ఎన్ఎన్ వన్ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయింది, వెల్లడించిన వైఎస్ షర్మిల. గుంటుపల్లి గ్రామ పంచాయతీలో టీడీపీ గెలుపు. ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన కంఠమనేని పుష్పరాజ్యం. ఫ్యాన్గాలికి టీడీపీ కోటలు బీటలు. ఈ విజయం జగనన్నదే అన్న ఎమ్మెల్సీ దువ్వాడ. చేతివేళ్లను తలపిస్తున్న బొప్పాయి. వింతను చూసేందుకు తరలి వస్తున్న ప్రజలు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయిందని వైఎస్ షర్మిల ఆరోపించారు. తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు కావని, అవి హత్యలని, కేసీఆర్ హంతకుడని ఆమె అన్నారు. బీజేపీ, కాంగ్రెస్, కేసీఆర్ పాకెట్లో పార్టీలు అన్నారు. 7 సంవత్సరాలుగా నిద్రపోయిన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు దొంగ దీక్షలు, దొంగ సభల పేరుతో ప్రజల ముందుకు వస్తున్నారని, ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆమె ఆరోపించారు. వాళ్ల పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని డిమాండ్ చేస్తారు. తమ సభకు పర్మిషన్ ఉందని, తమను అడ్డుకున్నా దీక్ష చేసి తీరుతామని ఆమె హెచ్చరించారు. పక్కనే ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఈ అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ అబ్బాయి భార్య, ఈ అబ్బాయి పిల్లలు. ఆ అబ్బాయి చనిపోవడానికి కారణం, పిహెచ్డి చేసి కూడా, ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేసి కూడా 6 సంవత్సరాలు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి చూసి నోటిఫికేషన్లు రాక, ప్రైవేట్లో కూడా ఉద్యోగం రాక, కుటుంబాన్ని పోషించుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ అబ్బాయి ఉద్యమంలో పాల్గొన్నాడు. పాల్గొనడమే కాదు, ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పోరాడినవాడు, పోలీస్ లాఠీ దెబ్బలు తిన్నవాడు. ఎన్నో ఉద్యమాలు, ఎన్నో దీక్షలు. అసలు ఫోటోలు చూస్తుంటే ఇటీవల ప్రకటించిన పరిషత్ ఎన్నికలలో నియోజకవర్గంలో గెలుపొందిన ఎంపీటీసీలకు మరియు జెడ్పీటీసీలకు గౌరవ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అభినందనలు తెలియజేశారు. దీనిలో భాగంగా ఎమ్మెల్సీ దువ్వాడ మాట్లాడుతూ, శ్రీమతి దువ్వాడ వాణి 2వసారి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అత్యధికంగా 22732 ఓట్ల అఖండ మెజారిటీతో విజయదుందుబి మ్రోగించి టీడీపీ పార్టీని మట్టి కరిపించారని అన్నారు. ఇదే ఉత్సాహంతో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పనిచేస్తూ రానున్న 2024 ఎన్నికలలో కూడా విజయడంకా మ్రోగించి టెక్కల నియోజకవర్గంలో కింజరాపు కుటుంబాన్ని రాజకీయ సమాధి చేసి టెక్కల నియోజకవర్గాన్ని జగనన్నకు బహుమతిగా ఇవ్వాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా వైసీపీ సీనియర్ పార్టీ నాయకులు, గెలుపొందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మనకి స్థాయి అవకాశం, ఇంత మెజారిటీ, ఈ స్ట్రెంగ్త్ అంతా కూడా ఆయన ఒక్కరికి చెందుతుంది. ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను, మనం కేవలం బండిని నడిపిన వాళ్ళమే, మనం కేవలం ఆయన పేరు పెట్టుకుని జనంలోకి వెళ్ళిన వాళ్ళమే. కానీ ఆ జనం ఉన్నారే 4 గోడల బయట, ఆ జనములను కూడా ఆయన పలుకుతున్నటువంటి వీరాజనాథాల యొక్క ప్రతిఫలమే. కష్టపడ్డారు నాయకులందరూ కూడా, చాలా కష్టపడ్డారు, చాలా కష్టపడి ఎవరి ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా ఇన్నేళ్లుగా చేస్తున్నటువంటి సుదీర్ఘమైనటువంటి నిరీక్ష ఎప్పుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ వెంగళరావు నగర్ కాలనీలో ఓ వింత చోటు చేసుకుంది. తూరపాటి నగేష్ అనే వ్యక్తి ఇంట్లో వింత బొప్పాయి కాపు కాసింది. తరచూ బొప్పాయి పళ్ళు కాస్తూ ఉండేవి. ఆ పండ్లను నగేష్ పిల్లలు ఇష్టంగా తినేవారు. తన బొప్పాయి చెట్టుకు చేతివేళ్ల ఆకారంలో బొప్పాయి పండు కాయడం, స్థానిక ప్రజలు ఆ పండును వింతగా చూడడం ఎంతో విచిత్రమని వారు ఆశ్చర్యపోతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం గుంటుపల్లి గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీగా గెలుపొందిన కంటమనేని పుష్పరాజ్యం మీడియాతో మాట్లాడుతూ నన్ను గెలిపించిన పార్టీ కార్యకర్తలకు పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సర్పంచ్ గోరింకల దాసు, కామవరపుకోట మాజీ జడ్పీటీసీ గంట సుధీర్ బాబు, కంటమనేని సత్యనారాయణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి తెలుగుదేశం పార్టీ తరపున అందరూ కూడా కష్టపడి మమ్మల్ని గెలిపించినందుకు అందరికీ తెలుపుకుంటూ మరి నేను గతంలో కూడా ఒకసారి మీతో చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మేమన్నీ ప్రిపేర్ అయ్యేసరికి ఈ పార్టీ ఎన్నికల్లో పాల్గొనలేదని చెప్పడం వల్ల కొంత కార్యకర్తల్లో నిరుత్సాహం వచ్చి పోటీ చేయకూడదని అనుకున్నాం. మరి అలాంటి పరిస్థితుల్లో మరి తెలుగుదేశం పార్టీ కేడర్ కొంతమంది వచ్చి ఎట్లాంటి పరిస్థితుల్లోనే దర్యాధిష్టానం వరకు మన వద్దన్నా మనం పోటీలో ఉన్నాం కాబట్టి మేము మీకు సహకరించి గెలిపించుకుంటాం కాబట్టి తప్పనిసరిగా మీరు పోటీ చేయాలని మా మీద బలవంతం చేసి నిలబెట్టి వారి మాట ప్రకారం మరి రాజకీయ నాయకులందరూ నాయకులు ప్రజలకు మాట ఇచ్చి తీరుతారా కానీ మా పంచాయతీ విషయంలో ప్రజలందరూ కూడా నాకు మాట ఇచ్చి నన్ను గెలిపించినందుకు వారికి రుణపడున్నాను. అలాగే రేపు రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా ప్రతి పార్టీ కార్యకర్త కూడా కష్టపడి మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తామని అలాగే మా పంచాయతీ ప్రజలందరి తరఫున కూడా నేను తెలుగుదేశం పార్టీకి గట్టిగా నేను చెప్తున్నాను. అలాగే మరి నాకు ఇప్పటి వరకు సహకరించినటువంటి నా సహచరులు, నా అభిమానులు, అలాగే పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నిలబడినందుకు నన్ను అందరూ గెలిపించినందుకు వారందరికీ నమస్కారం. ముచ్చివానిపేటలో పిఎల్ కాలనీలో నూతనంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవానికి విచ్చేశారు స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు ధర్మాన ప్రసాద్ మరియు ముఖ్య అతిథిగా విచ్చేశారు రాష్ట్ర ఎస్సీ కమిషనర్, మాజీ చైర్మన్ కారం శివాజీ మరియు గ్రామ పెద్దలు. మరి వేదిక ఉద్దేశించి మాట్లాడుతుండగా రాష్ట్ర దాన్ని రిపోర్ట్ చేస్తున్నాం. అందరూ మాట్లాడాలి. అందరికి జై భీములు. మిత్రులారా, ఈరోజు ముచ్చివాడపేటలో అంబేద్కర్ విగ్రహం విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు గారికి, మరి ఇక్కడికి మరో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్, దళిత నాయకులు, మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షులు కారం శివాజీ గారికి, పశ్చిమ గోదావరి జిల్లా టీ నర్సాపురం మండలం తేడ్లం వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీగా బండి వెంకట సుబ్బారావు గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడంతో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారని, నా గెలుపుకు కృషి చేసిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, టీ నర్సాపురం జడ్పీటీసీ సూరిబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీనురాజు మా గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అందించిన ఫలాలు ప్రజలకి, కార్యకర్తలకి, పార్టీలకు అతీతంగా ఆయన చేసిన సేవకి ప్రతిపక్షం పార్టీ అనేది లేకుండా పోయింది. పార్టీ రహితంగా ఆయన అందరికీ సేవ చేశారు, అందరికీ అన్ని పథకాలు సంక్షేమ పథకాలు అమలుపరిచారు. దీంతో అవతల ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది, క్లీన్ స్వీప్గా వైసీపీ విజయం సాధించిందండి. బండి వెంకట సుబ్బారావు అండి, తెడ్లూం గ్రామ ఎంపీటీసీగా పోటీ చేసి వైసీపీ పార్టీ తరఫున గెలిచాను. నేను గెలవడానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు, ఆయన చేసిన సేవలు, ఆయన ప్రజలకు ఎలా ఉపయోగపడే ఆ కాన్సెప్ట్ మీద తిరుగులేని మెజార్టీ సాధించాం. నా ఈ గెలుపుకి కారణమైన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ,
ఎమ్మెల్యే గారి బాలరాజు గారికి, ఎంపీ శ్రీధర్ బాబుకి, మా జడ్పీటీసీ సూరిబాబు గారికి, మండల నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. స్థానిక ఎన్నికల్లో బీజేపీ జనసేన కూటమి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చిందని, రాబో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేన కూటమి రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు, పిఠాపురం కో కన్వీనర్ గండి కొండలరావు పేర్కొన్నారు. పిఠాపురం మండలం లక్ష్మీ నర్సాపురంలో బీజేపీ తరఫున ఎంపీటీసీగా గెలుపొందిన గంగా మహేష్ను బీజేపీ పిఠాపురం శాఖ ఆధ్వర్యంలో వేటుకూరి సూర్యనారాయణరాజు, గండి కొండలరావు చేతుల మీదుగా గంగా మహేష్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వేటుకూరి సూర్యనారాయణరాజు, గండి కొండలరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్ల రవికిరణ్, పిల్లా ముత్యాలరావు, పసుపులేటి సత్యబాబు, బుర్రి మురళీధరరావు, అల్లుబోయిన సూరిబాబు, వరదా బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ నర్సాపురం గ్రామస్తులు భారతీయ జనతా పార్టీ ఎంపీటీసీ అభ్యర్థైన బీశెట్టి గంగా మహేష్ని భారీ మెజార్టీతో గెలిపించినందుకు లక్ష్మీ నర్సాపురం గ్రామస్తులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున, అదేవిధంగా జన సైనికులకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, అదేవిధంగా గ్రామస్తులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా ఏ విధంగా అభివృద్ధి చేసి చూపిస్తున్నారో, అదేవిధంగా ఆయన నాయకత్వంలో ఈ గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థిగా గెలిచిన గంగా మహేష్ కూడా రాబోయే రోజుల్లో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి ఒక రోల్ మోడల్గా మిగతా గ్రామాలకు ధీటుగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడు. ఆ విధంగా ఆయనకి భారతీయ జనతా పార్టీ పూర్తిగా అండదండలు ఉంటాయని ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఆరోగ్యవంతమైన భావి పౌరుల్ని అందించేందుకు గర్భిణీలంతా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని తీసుకోవాలని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పిలుపునిచ్చారు. పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా ఐసీడీఎస్ పిఠాపురం ప్రాజెక్టు పరిధిలో గల గొల్లప్రోలు సెక్టార్ ఆధ్వర్యంలో జరిగిన గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కిట్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే దొరబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గర్భిణీలకు ప్రభుత్వం అందించిన పౌష్టికాహార కిట్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు నగర పంచాయతీ కమిషనర్ సాయిబాబా, పిఠాపురం ఏఎంసీ చైర్మన్ తెడ్లపు చిన్నారావు, వైసీపీ నాయకులు మొగలి అయ్యారావు, గండ్రేటి శ్రీరామచంద్రమూర్తి, జ్యోతుల భీముడు తదితరులు పాల్గొన్నారు. చెడిపోరు ఒకసారి అలా ఉంచండి. ఓకే. పాలిక వరలక్ష్మి ఆకుకూరలు కిచిడి, ఆకుకూరల పోషక విలువలు ఉన్నాయండి. వినపిండి ప్రతిరోజు మున్సిపాలిటీలోని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి పౌష్టిక ఆహారం తీసుకుని మంచి జనరేషన్ పిల్లల్ని, మంచి పిల్లలు పుట్టాలి అంటే మంచి ఆహారం తీసుకోవాలి. అది కాల్షియం కావచ్చు, రకరకాల వంటలు కూడా చేసినట్టు ఈ రోజున వంటలు చేసి వారందరికీ కూడా తినిపించి ఈ రకంగా మనము గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఎడ్యుకేట్ చేసే కార్యక్రమం, వారందరికీ కూడా సూచనలు సలహాలు ఇచ్చి వారందరూ కూడా పిల్లల్ని ఏ రకంగా మంచిగా మనం పౌష్టికాహారం తీసుకుంటే ఏ రకంగా జనరేషన్ పిల్లలు మనం పుడతారనే దిశగా ఈరోజున కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజున వారందరికీ కూడా మంచికి
చైర్మన్ గారు సారీస్ అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు జరిపిన ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ రోజున సమకూర్చి వారందరికీ కూడా ఈ రోజున మంచి కార్యక్రమం ఈ రోజున చేసుకున్నాం. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎన్నో మరెన్నో చేసుకునే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం ప్రజల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి ఈ ఈ రాష్ట్రంలోనే కాదు ఈ ప్రపంచంలోనే అరుదుగా ఉంటారు. నిరంతరం ప్రజల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి అందులో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజల కోసం ఆలోచించే ఏ పథకం ద్వారా ప్రజల్ని మనం ఆదుకోవాలి వారి కష్టాల్లో ఉన్నారు నిరంతరం ప్రజల కోసం ఆలోచించడంలో భాగంగా ఎన్నో పథకాలను దాదాపు ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 25 పథకాలు మించి పెట్టి ఈ రాష్ట్ర ప్రజానికాన్ని కరోనా మహమ్మారి టైంలో కూడా ఆదుకున్నటువంటి మహోన్నత ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ముఖ్యమంత్రి దగ్గర శాసనసభ్యులుగా చేసే అవకాశం ఈ రోజున నిన్న మొన్న జరిగినటువంటి ఎలక్షన్ కౌంటింగ్లో చూసాం. ఎక్కడ చూసినా జగన్ 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 జగన్. ప్రజా సంక్షేమం అభివృద్ధిని చూసే పరిషత్ ఎన్నికలలో వైఎస్ఆర్ అభ్యర్థులను అఖండమైన మెజార్టీతో నియోజకవర్గ ప్రజలు గెలిపించారని పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు క్యాంపు కార్యాలయంలో నూతన ఎంపీటీసీలు జడ్పీటీసీలను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నారని ప్రజా సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు గన్నవరపు శ్రీనివాస్, విప్పర్తి వేణుగోపాలరావు, బూడిద వరలక్ష్మి, కసిరెడ్డి అంజిబాబు, పలువురు ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఘనత మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. మరి దానికి మరి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కార్యకర్తలందరూ కూడా మరి ఇవాళ మరి ఎంతో కష్టపడి ఈ విజయంలో పాల్పంచుకున్నారు. వారందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి త్వరలోనే మరి మన నియోజకవర్గానికి మరి వేణుగోపాల్ గారు మరి జిల్లాపై చైర్మన్గా కూడా ప్రకటిస్తున్నారని చెప్పి మాకు అధిష్టానం నుంచి వచ్చింది. మరి కష్టంలో కూడా మరి ఈ గన్నవరం నుంచే మనకి నారా రాంబాబు గారు టీడీపీ నుంచి మరి జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. మరి దాని తర్వాత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వేణుగోపాల్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ అవుతున్నందుకు మరి అందరికీ కూడా మరొకసారి పేరు పెళ్ళిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మన గన్నవరం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. మరి మనం నా ఎలక్షన్లో కంటే మరి ఈవేళ ఇంకా 10 వేల ఓట్లు అధికంగా వచ్చాయంటే పార్టీ ఏ విధంగా చేసుకోవాలి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం నందు తెలుగు జాతీయ పార్టీ జాతీయ అధ్యక్షుడు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కాలేజీ నందు పనిచేస్తున్న అధ్యాపకుడు పులుగు దీపక్ ప్రజలకు ఉపయోగపడే ఫ్రీజర్ని ఎంపీ భరత్రామ్ ద్వారా ఆవిష్కరణ చేశారనే కక్షతో ఈ అధ్యాపకుడిపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన దుర్మార్గమైనదని అన్నారు. పలు వీడియోల్లో చూశామని రాజమండ్రి నుంచి కొందరు ఎమ్మెల్యే అనుచరులు, స్థానికులు ఈ మారణకాండకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీసీ బహుజనవాది అయినవెల్లి నారాయణరావు, తెలుగు జాతీయ పార్టీ కాకినాడ ఎంపీ నియోజకవర్గ కన్వీనర్ కర్రి శివరామకృష్ణ, కడప మండలం తెలుగు జనతా పార్టీ కన్వీనర్ పాటి శివాజీ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగర్ నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయం ఎలాగుందంటే ఒక గవర్నమెంట్ లెక్చరర్ గారైన దీపక్ గారు ఈ సీతానగర మండలంలో ఈ దీపక్ గారు వలన కాలేజీ గవర్నమెంట్ కాలేజీ డెవలప్మెంట్ అవుతుందన్న ఒక అసూయతో అందులో ఒక ఐటమ్ అని ఓపెన్ చేయడానికి మా డైనమిక్ లీడర్ బీసీఎస్సీ ఆశా జ్యోతి అయిన ఎంపీ గారు వచ్చి అది ఓపెన్ చేస్తుందన్న కక్షతో ఇతని మీద అనేక రకాల చిత్రహింసలు చేసి దాడి చేయడం జరిగింది. మనందరం సోషల్ మీడియాలో చూసాం, పబ్లిక్గా అతను కారు ఎక్కి అద్దాల పగలగొట్టి అత్యంత కిరాతకంగా చేసిన ఈ నియోజకవర్గంలో ఉన్న ఈ సీతానగర మండలంలో ఉన్న కొంతమంది వైసీపీ నాయకులు చేసిన దారుణానికి ఈ నియోజకవర్గం ఎంపీ గారైన మార్గాని భరత్ గారు వచ్చి ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఎవడైతే ఈ తప్పు చేశాడో వాళ్ళందరూ అరెస్ట్ చేయండి అని చెప్పడం అది అన్యాయమా? ఈ ఎంపీ నియోజకవర్గంలో దాదాపుగా 18 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 18 లక్షల మందికి ఆయన పార్లమెంటు ప్రతినిధి అండి. ఆయన ఆ ప్రతినిధి వచ్చి ఇక్కడ జరిగిన అన్యాయం మీద మాట్లాడడం తప్ప ఈ దీపక్ గారికి జరిగిన అన్యాయం మీద ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే చేశారో వాళ్ళందరూ ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారే వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకుని వాళ్ళందరూ కూడా జైలు పంపాలని మార్గాన్ని భరత్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అది తప్ప, ఇది వైసీపీ పార్టీలో తప్పని ఇవాళ రాజానగర నియోజకవర్గంలో ఈ మధ్య నిన్న కాక మొన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే మీరు చేసింది దారుణం, ఈ దీపక్ గవర్నమెంట్ లెక్చరర్ గారు చేసిన పని తప్పని
ఆయన కారు చితగ్గొట్టేయాలి, అవసరమైతే ఆయన చంపేయాలి. చంపేసినా సరే ఈ నియోజకవర్గంలో ఎవరు మాట్లాడకూడదనే ఒక నెపంతో అయ్యాల మార్గాన్ని భర్త గారి మీద ప్రెస్ మీట్ పెట్టారే. ఎవరైతే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న కారు ఎక్కితనం కారు బద్దలు కొట్టారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. ఇది కాకుండా ఎంపీ మార్గారి భర్త గారిని మీటింగ్ పెట్టి రాజానగర్ నియోజకవర్గంలో తిరగనిమ్మని చెప్తున్న ఆ మీటింగ్లో మాట్లాడే నాయకులందరి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఈ జిల్లా రాజమండ్రి ఎస్పీ గారు, అర్బన్ ఎస్పీ గారు ఖచ్చితంగా వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి. కేసులు పెట్టి భారత రాజ్యాంగంలో శిక్షాస్మృతులు ఏమైతే ఉన్నాయో ఒక ఎంపీ మీద ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు ధర్మం అది? డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అటువంటి మార్గాన్ని భర్త గారు ఆయన పని చూచి తట్టుకోలేక అసూయతో ఈ అగ్ర కులాలకు చెందిన వాళ్ళు మీటింగ్ పెట్టి రాజానగర నియోజకవర్గంలో తిరగనిమ్మంటారా? ఖబర్దార్ మీకు ఒకటే చెప్తున్నాం, ఎలా తిరగనివ్వరు మీరు? ఎంతమంది ఉన్నారు ఈ రాజానగర నియోజకవర్గంలో? 2 లక్షల పైన ఓటింగ్ ఉన్నది, అందులో 135,000 ఓటింగ్ పచ్చంగా బీసీలదే. ఏ మా బీసీ బీసీలకు చెందిన ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన మార్గాన్ని భర్త గారు స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు. నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ క్యాంపు కార్యాలయంలో సోమవారం నూతనంగా ఎన్నికైన నియోజకవర్గంలోని 4 మండలాల ఎంపీటీసీ జడ్పీటీసీలకు అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా ఎన్నికైన వారికి వైసీపీ పార్టీ కండువా వేసి సాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ముందుగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన వారికి అభినందనలు తెలిపారు. జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసీపీ విజయకేతనం ఎగరవేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిపాలన, ఇస్తున్న సంక్షేమ పథకాలు విజయానికి కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల వైసీపీ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జరిగిన కౌంటింగ్ ఫలితాలు చూసాం. మరి నిర్సిపట్నం నర్సిపట్నం నియోజకవర్గంలో 4 మండలాలు కూడా బ్రహ్మాండమైన ఫలితాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మరి దానికి కారణం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైద్యపాటి గారి తాలూకా పరిపాలన విధానం వల్ల ఈరోజు కైవసం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మా నర్సిపట్నం నియోజకవర్గం సంబంధించి 4 మండలాల్లో కూడా మరి ఈరోజు చూస్తే సుమారుగా 58 ఎంపీటీసీ ఉంటే నర్సిపట్నం నియోజకవర్గానికి, అందులో 44 మేము వైఎస్ఆర్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే ముఖ్యంగా మండలాల వారిగా చూస్తే జడ్పీటీసీ ఫలితాలు కూడా చూస్తే నాతర మండలంలో 7,000 మెజార్టీ రావడం జరిగింది. అలాగే గొరుగుడి మండలానికి సంబంధించి 6,500 వచ్చింది. అలాగే మాకవ మండలానికి సంబంధించి మరి 3,000 మరి ఓట్లతో మనం గెలుపొందడం జరిగింది. అయితే దురదృష్టం ఏంటంటే నర్సీపట్నం రూరల్కి సంబంధించి 180 ఓట్లతో మరి అది మరి పరాభవం చేయడం జరిగింది. అయినప్పుడు కూడా మరి ఏదైతే ప్రజలు ఈరోజు కూడా నర్సీపట్నం ఇద్దరు సంబంధించి సుమారుగా 4 మండలాల్లో జడ్పీటీసీలకి. హైదరాబాద్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో కార్వాన్ కార్పొరేటర్ మందగిరి స్వామి యాదవ్ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి కార్వాన్ డివిజన్లో మొఘల్ నగర్ మెయిన్ రోడ్, ఎస్బీఐ గార్డెన్ రోడ్ తదితర ప్రాంతాలలో అత్యవసర సేవలలో పాల్గొన్నారు. జేఎన్టీయు, కాకతీయ, మహాత్మాగాంధీ, ఉస్మానియా యూనివర్సిటీల్లో ఫీజుల పెంపుకు నిరసనగా కూకట్పల్లి జేఎన్టీయు విశ్వవిద్యాలయం ప్రధాన గేటు ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారి ఆలయంలో సోమవారం సాయంత్రం స్వామివారికి భక్తి శ్రద్ధలతో మాస పౌర్ణిమ గ్రామ తిరువీధి కార్యక్రమాన్ని నిర్వహించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం నిత్య కళ్యాణం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.